రాజ్యాంగం చాలా విలువైంది, చాలా గొప్పది. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ కానీ దాన్ని అన్వయించే విధానం కానీ, ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడిగిన ఒక రూల్ చూపిస్తారు, ఈ రూల్ ప్రకారం చేస్తున్నాం అంటారు. కరెక్టే, రూలే, కానీ అన్వయించేది మీ నైతిక నిబద్ధతను బట్టి ఉంటుంది. మీ నైతికత ఎంత, దాని మీద ఆధారపడి ఉంటుంది. చిత్ర పరిశ్రమ కూడా నా వంతు ఇంట్లో మనిషిగా చెప్తున్నా, మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి, మీకు హక్కు ఉంది. మీరు దోపిడీలు చేయట్లా, మీరు దొమ్మిలు చేయట్లా, మీరు కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ అలా కష్టపడుతున్నాడు, పైగా చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్రాజు గారు కాదు, దిల్రాజు గారు అంటే ఒక అల్లు అరవింద్ గారు కాదు, ఒక సురేష్ బాబు గారు కాదు, చాలామంది. ఈ మధ్య నా పాపం హీరో నాని గారి గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు బాధ కలిగిందంటే అక్రమాలు అన్యాయాలు ఏం చేయలేదే, తను హీరోగా ఒక సినిమా చేసుకొని అది రిలీజ్ కోసం థియేటర్లో ఒక సైడ్ థియేటర్లు క్లోజ్ అయిపోయి చేస్తే ఏం గత్యంతరం లేక వెళ్తే థియేటర్ యజమానులు అందరూ అబ్బాయి మీద పడితే అబ్బాయి ఏం చేస్తాడు? వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి, మీరు అబ్బాయి మీద ఏం చేస్తారు? అబ్బాయి తప్పే ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ కూడా చిత్ర పరిశ్రమ అంటే ఇందాక చెప్పిన కనుక్కుంటే ఫిల్మ్ ఫెడరేషన్ మీరు లెక్కలు తీసుకుంటే దాదాపు 17,000 పైచిలుకు మెంబర్స్ ఉంటారు, 17,000 పైచిలుకు, 18,000 పైచిలుకు, 18,000 దాకా ఉంటారు. అదనంగా ఇంకా అటు వెళ్ళిపోయేవాళ్ళు ఇంకో 5,000 మంది ఉంటారు, దాదాపు 25,000 మంది. 25,000 అంటే వాళ్ళ కుటుంబాలతో లెక్కేసుకుంటే ఒక్క ఈ హైదరాబాద్ చుట్టు పరిస్థితుల్లోనే 1,00,000 మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. అక్కడ సినిమాలు ఆపేస్తే, పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు అక్కడ సినిమాలు ఆపేస్తే 1,00,000 మంది పొట్ట కొడుతున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా, మా వాళ్ళని వదిలేయండి. ఈ మధ్యన అన్నారు నాతోటి, ఎందుకంటే చిరంజీవి గారు పాపం ఆయన కొంచెం ఆయన బతిలాడుకుంటారు ఏంటని. నేను చెప్పాను, ఆయన మంచి మనసు, ఆయన అలా బతిలాడుకుంటారు. పాపం ఏం చేస్తాం, అక్కడ ఎవరో ఉన్నాను, మా ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను, ఆ సన్నాసి పేరు గుర్తురాల నాకు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన, సోదర భావన, సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన, దేనికి వెళ్ళి దెబ్బలు కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమో నేను మాట్లాడటం ఇలాగా, మీకు కాదులే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం, మనకు కాదు. అయ్యా అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారినే వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమలకు ఒక లెక్క, వీళ్ళకి వారి 1,00,000 కోట్ల ముందు తిప్పి కొడితే 2,000 కోట్లు, 2,000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట. మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాస్తో మీటింగ్ చేశారు కదా అక్కడ మినిస్టర్ తోటి, ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు, మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవరు రాయిపోయేది అక్కడ. వీళ్ళు ఆపేదో చూస్తూ కూర్చుంటావా? అలాగే रिपब्लिक रिपब्लिक భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకు అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితం అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టుమన్నాడు అంటే ఇలాంటివాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1100 1500 1000 1200 అనుకోండి, 1500 1200తో ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికే దాని మీద 20 మంది పనిచేస్తారు. వారి కుటుంబాలు ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దానికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకోండి, ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి? మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలామంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహం లేదు, రవి గారి గురించి నా సందేహం లేదు. వీళ్ళు గట్టి పోరాట యోధులు, మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని కట్టాలు తీసుకొని మాట్లాడమని చెప్పండి. ఒక అభిప్రాయాన్ని స్థిరంగా స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేము. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా ఇవేరని డైలాగులు చెప్పకండి. అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి.